విశాఖ నగరం మధురవాడ ప్రాంతం వికలాంగుల కాలనీలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓ ఇంట్లో వాటర్ డ్రమ్ లో కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నిర్ధారించి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసి కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన రిషి వర్ధన్ 2019లో విశాఖ వచ్చినట్లు చెప్పారు. కొమ్మాదిలోని వికలాంగుల కాలనీలో నండూరి రమేష్ కు చెందిన ఇంట్లో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. రిషి తన భార్యతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటూ రమేష్ కు చెందిన వెల్డింగ్ షాప్ లో సహాయకుడిగా పనిచేసేవాడని అన్నారు. అయితే 2021 మేలో తన భార్య నిండు గర్భిణీ కావడంతో ఆమెను డెలివరీ కోసం వారి స్వగ్రామానికి రిషి తీసుకెళ్లాడని, ఈ క్రమంలోనే శ్రీకాకుళం కాంప్లెక్స్ లో అతడికి పరిచయమైన మృతురాలు రిషి ఇంటికి వస్తూ పోతూ ఉండేదని వెల్లడించారు. జనవరిలోనే ఆయన తన భార్య డెలివరీ కోసం ఊరు వెళ్ళాడను. ఇన్ ద మంత్ ఆఫ్ మే 2021 లాస్ట్ ఇయర్ మే 22న ఈయన శ్రీకాకుళం బస్టాప్లో ఉన్నప్పుడు ఒక మహిళ ఆయనతో పరిచయం పెంచుకుందని ఇద్దరు కలిసి ఆటోలో అక్కడి నుంచి నాతవలస వరకు వచ్చారు. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ కూడా సెల్ ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆయనతో కాంటాక్ట్ చేసి నేను వస్తానని చెప్పి చెప్పడం, ఈయన అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కొమ్మాదిలో ఉన్న ఇంటి ఎండాలో ఉన్న ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రాత్రికి ఆమె కాల్ చేసి ఆయన దగ్గరికి వచ్చింది. అంటే ఆ రోజంతా కూడా వాళ్ళు కాల్స్లో ఉన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్న ఆమె వికలాంగుల కాలనీలో ఉన్న రిషి ఇంటికి వచ్చి అతడితో గడిపిందని అన్నారు. ఇంటి ఎండలో ఉన్న ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రాత్రికి ఆమె కాల్ చేసి ఆయన దగ్గరికి వచ్చింది. అంటే ఆ రోజంతా కూడా వాళ్ళు కాల్స్లో ఉన్నారు. తర్వాత ఆయన ఆమె రావడంతో ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా ఆమె తిరిగి వెళ్లే క్రమంలో అతడిని డబ్బులు డిమాండ్ చేయడం, అతడు లేవని బదులివ్వడం ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారితీసిందని, దీంతో ఆమె బయటకు వెళ్లి తన పరువు తీస్తుందేమోననే అనుమానంతో ఆమెను హతమార్చినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడని చెప్పారు. అనంతరం మృతదేహానికి బెడ్షీట్ చుట్టి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి ఎవరికీ తెలియకుండా ఆ డ్రమ్ చుట్టూ ప్లాస్టిక్ టేప్ చుట్టి ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినట్లు తెలిపారు. మెడకి చున్నీ వేసి లాగి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. ఆ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేసే క్రమంలో అక్కడే ఇంట్లోనే ఉన్న జిప్తో ఉన్న బ్లాంకెట్ ఉంది, ఆ బ్లాంకెట్లోనే ఆ బాడీని స్టఫ్ చేసి దాన్ని తీసుకువెళ్ళి ఈ డ్రమ్లో ఈ ప్లాస్టిక్ డ్రమ్ వాటర్ కోసం కొనుక్కొచ్చుకున్న ప్లాస్టిక్ డ్రమ్లో ఆ బాడీని స్టఫ్ చేసేసి డంప్ చేసి దాని నుండి వాసన రాకుండా మొత్తం ఎయిర్ టైట్గా సీల్ చేయడం జరిగింది. సీల్ చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే హత్యకు పాల్పడిన కంగారులో అతడు ఇంట్లోని లైట్లు ఫ్యాన్లు ఆపకుండా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నెలలు తరబడి అద్దె చెల్లించకపోవడం, ఆ ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుండటంతో అనుమానించిన ఇంటి ఓనర్ రమేష్ ఆ ఇంటికి వెళ్లి పరిశీలించగా దుర్వాసన వచ్చిందని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసిందని తెలిపారు. రెండు కట్టకపోయినప్పటికీ ఆయన ఉండకపోయినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆయన చూసినప్పుడు ఆ ఇంటికి ఇది లాస్ట్ జూలైలో ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న లాక్ విరగొట్టుంది, లోపల సామాన్లు అలాగే ఉన్నాయి. సో అది గమనించి ఆయన మళ్ళీ ఆయన్ని అక్కడ ఫ్యాను ఆ లైట్ అన్నీ వెలగడంతో దాన్ని అన్నింటినీ ఆఫ్ చేసి లాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడని, ఎప్పటికీ కూడా ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆ టెనెంట్ రిషికి ఆయన రాకపోవడం రెంట్ కూడా పే చేయకపోవడం వలన ఈ డిసెంబర్ నెలలో తను వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటరు అదేవిధంగా బీరువా కూడా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ రోజు క్లీన్ చేసినప్పుడు ఆ ఇంటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ ఉంది, ఆ ప్లాస్టిక్ డ్రమ్లో అది సీల్ చేసి ఉంది, మన సెలో టేప్ పెట్టి దాన్ని సీల్ చేశారు. ఇంట్లో
ఇంట్లో వాటర్ డ్రమ్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ఆ డ్రమ్ను తెరిచి చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారని, కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహంలో దాదాపు అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. అయితే ఈ హత్య జరిగి దాదాపు సంవత్సరన్నర కాలమైందని పోలీసులు నిర్ధారించారు. ఇంటి ఓనర్, స్థానికులను విచారించిన పోలీసులు రిషివర్ధన్ను అతడి సొంతూరు శ్రీకాకుళంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక తమదైన స్టైల్లో పోలీసులు విచారించడంతో తానే ఆ మహిళను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. అయితే మృతురాలు ఫోన్ కాల్ డేటా ఆధారంగా బమ్మిడి ధనలక్ష్మిగా గుర్తించామని, కాగా పూర్తి నిర్ధారణ డిఎన్ఏ టెస్ట్ ఫలితం ఆధారంగా తేలుతుందని కమిషనర్ శ్రీకాంత్ వివరించారు. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో, ఈ మహిళని ఆమె ఫోన్ నెంబర్స్ని బట్టి ఇప్పటివరకు తీసిన సమాచారం ప్రకారం కాల్ డేటా అంటే సబ్స్క్రైబర్ డీటెయిల్స్ ఏవైతే నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఉన్నాయో ఆమె దాని ప్రకారం ఈమె పేరు బమ్మిడి ధనలక్ష్మి, డాటర్ ఆఫ్ దుర్గాప్రసాద్, మూడింటి వీధి, శ్రీకాకుళం అని ఉంది.